వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి రామం వృత్తిరీత్యా పురోహితులు. ఆయనకు మొక్కలంటే చాలా ఇష్టం. అరుదుగా కనిపించే 100 రకాల మొక్కలను సేకరించి ఆయన పెరట్లో నాటారు. అంతేకాకుండా ఆయన ప్రతి శివాలయంలో మారేడు మొక్కలు నాటారు. పెద్దింటి రామం మాట్లాడుతూ, నాకు మొక్కలంటే చాలా ఇష్టమని, వృక్షాలని మనం రక్షిస్తే మనల్ని వృక్షం రక్షిస్తుంది అని అన్నారు. ఇప్పటి వరకు ప్రతి శివాలయాల్లో సుమారు 200 మారేడు మొక్కలు దాకా నాటారని, అంతేకాకుండా బ్రహ్మకమలం, ధవనం, మరువం, మాచిపత్రి, మోదుగ, తామర, నీలం, కలువ, లక్ష్మీ కమలం, చెంగల్వ వంటి ఎన్నో రకాల అరుదైన మొక్కలు సేకరించానని ఆయన తెలిపారు. మళ్ళీ చాలామంది మనం కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఆ బాటిల్స్ని పక్కన పడేస్తూ ఉంటాం. ఇలా పడేయడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు అనేది బాగా ఎక్కువైపోయి ఇవి భూమిలో కప్పుడుపోయి కొన్ని రోజులకి మనం తాగడానికి కూడా మంచినీరు ఉండదు. అలాగే మనం వృక్షాలని నరికేస్తూ ఉండడం వల్ల కొన్ని రోజులకి మనం పీల్చడానికి కూడా గాలి ఉండదు. అందువల్ల ఈ రెండింటి కాన్సెప్ట్ మీద నేను ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అదేమిటంటే మనం తాగి పడేసినటువంటి బాటిల్ని పోసి వాటిలో ఈ రకంగా మొక్కలు మట్టి వేసి మొక్కల్ని మనం పెంచినట్లయితే మనకి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే ప్లాస్టిక్ని మనం నివారించిన వాళ్ళు అవుతాం. అంతేకాకుండా ఈ యొక్క మొక్కల వల్ల ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో నేను సేకరించినటువంటి మొక్కలు బ్రహ్మకమలం, అలాగే లక్ష్మీ కమలం, ధవనం, మరువం, సరస్వతి ఆకు, తామర, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి, అలాగే ఉసిరి, మోదుగ, నీలం కలువ, ఇటువంటి అరుదైన మొక్కల్ని ఎన్నింటినో సేకరించి నేను ఈ మొక్కలన్నింటినీ కూడా ఇందులో సంరక్షిస్తూ ఉన్నాను. అలాగే మన కొన్ని శివాలయాల్లో పూజలకు అవసరమైనటువంటి మారేడు మొక్కలను కూడా నాటాను. అలాగే రోడ్డు వారిలో కూడా కొన్ని మొక్కలు కూడా నాటడం జరిగింది.